సిటీలో ఇల్లీగల్ బిల్డింగ్లను నేలమట్టం చేస్తున్న హైడ్రా బఫర్ జోన్లో నిర్మిస్తే కఠిన చర్యలని రంగనాథ్ హెచ్చరిక. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కోటి విలువైన బంగారం పట్టివేత, షూలో గోల్డ్ పెట్టి అక్రమంగా తీసుకొచ్చిన వ్యక్తి అరెస్ట్. డ్రగ్స్ నివారణపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన పోలీసులు, లోన్ యాప్స్ మోసాలకు బలి కావద్దని సూచన. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపదం మోపుతోంది. చందానగర్ పరిధిలోని హఫీజ్పేట్ డివిజన్లో ఇల్లీగల్ బిల్డింగ్స్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. వైశాలి నగర్లోని ఎఫ్టీఎల్ ల్యాండ్లో 3 అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా భారీ బిల్డింగ్లను జేసీబీలతో నిలమట్టం చేస్తోంది. నిన్న ఉదయం నుంచి మొదలైన కూల్చివేతలు ఇవాళ సైతం కొనసాగుతున్నాయి. కూల్చివేత టైంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశంలోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నాంపల్లి గుడిమల్కాపూర్ డివిజన్లలో సొంత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నుంచి అధిక ఆదాయం వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులో పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు. బస్తీల్లో రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ వంటి మౌలిక వసతులను కల్పించాలన్నారు కిషన్ రెడ్డి. దేశంలోనే హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. గత 30-40 సంవత్సరాలుగా హైదరాబాదు అభివృద్ధి దిశలో ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ ఐటీ సెక్టార్ కానీ, ఫార్మా సెక్టార్ కానీ, లేక రియల్ ఎస్టేట్ కానీ, డిఫెన్స్ కానీ, ఎడ్యుకేషన్స్ కానీ, విద్యకు సంబంధించినటువంటి సంస్థలు కానీ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే గత 10-15 సంవత్సరాలుగా హైదరాబాద్లో నిజమైనటువంటి హైదరాబాద్ ఏదైతే కాలనీస్ ఉన్నాయో, బస్తీలు ఉన్నాయో, వాటిని నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేటువంటి ప్రాంతాల మీదనే ఈ ప్రభుత్వాలన్నీ దృష్టి పెట్టి అక్కడనే కొత్త రోడ్లు వేయడము, అక్కడనే పెద్ద ఎత్తున ఫ్లైఓవర్స్ కట్టడము, అక్కడనే పెద్ద ఎత్తున ఈ యొక్క బడ్జెట్ ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. కానీ నిజంగా బస్తీలలో, కాలనీలలో ఉన్నటువంటి రోడ్ల మెయింటెనెన్స్ కానీ, లేక డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వర్షపు నీటి కాలువల పునరుద్ధరణ కానీ, పుడిగ తీయడం కానీ, లేకపోతే వీధి లైట్లు కాలిపోతే మరి కొత్త బల్బులు వేయడం కానీ, పార్కులు మెయింటైన్ చేయడం కానీ, ఇవేవి కూడా హైదరాబాద్ నగరంలో జరగడం లేదు. ఎంతసేపు హైటెక్ సిటీలో రోడ్ల మీద రంగులు పూసి చాలా అభివృద్ధి చెందిందనేటువంటి దిశలో చూపిస్తున్నారు తప్ప హైదరాబాద్ అభివృద్ధికి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేదు. ఏ ముఖ్యమంత్రి వస్తే ఆయనకు అనుకూలమైనటువంటి విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, చేశామని చెప్పుకుంటున్నారే తప్ప ఈ హైదరాబాద్ నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ చేయడం లేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్లో చాలా సమస్యలు వస్తాయి. కనీసము ఈరోజు వర్షపు వస్తుందంటే ఈరోజు ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, హైదరాబాద్కు వస్తున్నటువంటి రెవెన్యూ ఏదైతే ఉన్నదో, హైదరాబాద్లో వసూలు చేస్తున్నటువంటి రెవెన్యూ కనీసం ఒక 5% ఖర్చు చేసినా కూడా హైదరాబాద్లో కొద్దిగా గొప్ప బాగుపడుతుంది. కానీ వస్తున్నటువంటి ఆదాయానికి, హైదరాబాద్లో చేస్తున్నటువంటి ఖర్చుకు ఏ రకమైనటువంటి పొంతన లేదు. దీనిపైన మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద ఆలోచించేసి హైదరాబాద్లో కనీస సౌకర్యాలు కల్పించేటువంటి చర్యలు బస్తీలలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ప్రధానంగా ఈ 2 డిపార్ట్మెంట్లకు నిధుల కొరత లేకుండా ప్రజల సౌకర్యార్థము, మౌలిక వసతులు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం కృషి చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి ఒక ఆర్ట్ మీద ఆసక్తి ఉంటుంది, కానీ ఆ కళను వారికున్న బాధ్యతల వల్ల సాకారం చేసుకోలేకపోతూ ఉంటారు. పట్టుదల ఉంటే కళను సాకారం చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు వెంకన్న అనే ఉద్యోగి. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వెంకన్న ఆయనకున్న ఆర్టుతో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఓయు చుట్టుపక్కల ఉన్న బండరాళ్ల మీద బొమ్మలు గీస్తున్న వెంకటతో అనిల్ ఫేస్ టు ఫేస్.
ఒక్కరికి ఒక కళ అనేది ఉంటుంది, కానీ వాళ్ళ బాధ్యత రీత్యా ఆ కళని సాకారం చేసుకోవడంలో వెనకబడుతూ ఉంటారు. కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పేసి చెప్తున్నారు వెంకన్న. అయితే ఈ వెంకన్న విషయానికి వస్తే, వెంకన్న ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించిన లైబ్రరీలో ఉద్యోగిగా పనిచేస్తూ ఆయన వేసిన ఏదైతే బండలు మీద ఆర్ట్ వేసిన బొమ్మలు ఏదైతే ఉన్నాయో ఆ ప్లేస్లో ఉన్నాయను ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే ఇది ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఈ బండరాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ బండరాల ఆకారం ఏదైతే జంతువులు కావచ్చు, ఇలా ఫిష్ కావచ్చు, జింక ఆకారంలో ఉన్న బండరాలు కావచ్చు, అంటే ఏ బండ చూసినా ఆ బండ ఏదైతే ఆకారంలో ఉంటుందో ఆ రూపంలోనే ఈయన బొమ్మలు అయితే వేస్తున్నారు. అంటే దీన్ని దృష్టి పెట్టుకొని దాదాపు ఏదైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా ఈ 100 బండరాళ్ళ మీద బొమ్మలు వేయాలన్న ఆలోచన కూడా ఈయనకు వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే బండరాళ్ళు సేమ్ ఒకే ఆకారంలో ఏదైతే రూపంలో ఆ రూపంలోనే ఇప్పటివరకైతే దాదాపు ఓయూ మొత్తం ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో ఆ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తంగా ఎక్కడైతే చుట్టుపక్కల ఓయూ చుట్టుపక్కల ఎక్కడైతే బండరాలు కనిపిస్తాయో ఎక్కడ చూసినా కూడా వెంకన్న గారు వేసిన బొమ్మలే కనిపిస్తాయి, ఆయన కళ అయితే కనిపిస్తుంటుంది. అంటే ఈయన ప్రతి ఒక్కరికి ఈ కళని చూపించాలి, నా కళ ఏదైతే ఉందో ఆ కళని ప్రతి ఒక్కరు చూడాలన్న ఆలోచనతో ఈ బండరాల మీద ఈ బొమ్మలు వేయడం కానీ, అంటే ఒక్క జంతువులే కాకుండా పక్షులే కాకుండా అంటే ఏదైతే ప్రకృతికి అనువుగా ఉంటాయో ఆ అనువుగా ఉండే బొమ్మలు కూడా ఈయన వేయడం జరిగింది. వెంకన్న గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఆయనకి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, అసలు వేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి ఈ కళ ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ బండరాల మీద బొమ్మలు వేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నాకు జనరల్గా నాకు ఆర్ట్ వేయడం చాలా ఇష్టం అండి స్కూల్ లెవెల్ నుంచి. అయితే ఇక చదువుతున్న రీత్యా కాంపిటేటివ్ చదువుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక ఆర్ట్ వేయడం నాకు అంత టైం లేకున్నా కూడా ప్రత్యేకంగా ఒక టైం అనేది కేటాయించుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఒక 2-2.5 అవర్ జనరల్గా ఒక 2 అవర్స్ కేటాయించుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 6 to 8:30 వరకు కేటాయించుకున్నాను. తర్వాత నాకు సెలవు ఉన్న రోజు, సెకండ్ సాటర్డే సండే ఉన్న రోజు నేను ఆర్ట్ వేయడం స్టార్ట్ చేశాను. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో 100 రకాలైన ఆర్ట్ను వేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో 100 కంటే పైన 150 వరకు వేసాను ఇప్పటివరకు నేను. మరి బండరాళ్ళ ఆకారాన్ని చూసి నాకు ఆర్ట్ వేయడం ఆలోచన వచ్చింది. అది ఒకటి. ఓయూ పోస్ట్ ఆఫీస్ ముందు ఒక బండరాయిని చూసినప్పుడు నాకు నాలో మెదిలిన ఒక ఆలోచన, ఒక చిలుక వెనక తిరిగి చూస్తున్నట్టు ఆ రాయిని చూసి నేను ఆర్ట్ వేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ప్రతి ఒక్క రాయిని అబ్జర్వ్ చేసుకుంటూ దానిలో ఏ రూపం దాగి ఉన్నది అలాంటి అబ్జర్వ్ చేసి దానికి ప్రాక్టీస్ చేసి చాక్పీస్తో ప్రాక్టీస్ చేసిన తర్వాత పెయింట్ కొనుక్కొని నా సొంతంగా నేను వేయడం జరుగుతున్నది. ఇలా వేస్తుంటే నా ఫ్రెండ్స్లు బాటసార్లు నన్ను చూసి కొంత సహసహకారాలు కూడా అందించారు, ఆ మెటీరియల్ కూడా అందించారు, నాకు ఇంకా ప్రోత్సహించారు. నా తోటి ఉద్యోగస్తులు, తోటి ఫ్రెండ్స్లు, బాటసార్లు, వాకింగ్ వచ్చేటోళ్ళు కూడా నాకు చాలా ప్రోత్సాహకరంగా చాలా బాగున్నాయి, ప్రకృతిలో మేము వాకింగ్ చేస్తుంటే చాలా బాగుందని చెప్పి నాకు ప్రోత్సహించడం జరిగింది. ఆర్ట్ వేయడానికి నాకు ప్రతి రోజు సెలవు ఉన్నప్పుడు 2 to 2.5 అవర్ వరకు నాకు చాలా టైం తీసుకున్నాను ఆర్ట్ వేయడంలో. అందులో నేను వేసిన జింక, నెమలి, పావురం, కుందేలు, పాము, నెమలి, మరి చూస్తే ఆవు, ఎనుగులు, ఖడ్గమృగం, ఓయ్ పోస్ట్ ఆఫీస్ ముందు ఉన్న ఒక గ్లోబు వేశాను పర్యావరణం సంబంధించింది. ముఖ్యంగా పర్యావరణంలో అంతరించిపోతున్న జాతులను కూడా తలపించేలాగా వాటి ఆట కూడా వేశాను. పక్షులు, రకరకాలైన పిట్టలు అంతరించిపోతున్నాయి, వాటికి కూడా ఆహారం అందిస్తున్నట్టు ఆట వేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసుకుంటూ సెలవు ఉన్న రోజులో ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటాను నేను ఆట వేయడం. మీరు ఈ బొమ్మలు వేయడం ద్వారా మీరు ఇచ్చే సమాచారం ఏంటి, సూచనలు ఏంటి, అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ప్రతి మనిషిలో ఎన్నో కళలు దాగి ఉంటాయి. 64 భారతీయ కళల ప్రకారం 64 కళలు ఉంటాయని తెలుసుకున్నాను. కాబట్టి ప్రతి మనిషిలో ఎన్నో కళలు దాగి ఉంటాయి. ఒక్క కళ అయినా వెలికి తీయలేనా, నాలో ఏ కళ దాగి ఉందని చెప్పేసి నాలో నేనే స్వతహాగా ఆలోచించి రాళ్ళ ఆకారాన్ని బట్టి ఆర్ట్ వేయడం స్టార్ట్ చేశాను. ఆ ఆర్ట్ వల్ల ఎందుకంటే ప్రతి రాయి ఒక మెసేజ్ ఇవ్వాలి చదువుకున్న యువతకు. ముఖ్యంగా వేస్తున్న ఆర్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం పర్యావరణంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని తన విధిగా పాటించి మొక్కలు నాటడం కానీ వన్యప్రాణులను సంరక్షించడం కానీ ఇలాంటి
ప్రతి ఒక్కరు పాటించాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి యువత చదువుకుంటున్నారు వాళ్ళకు తెలుసు, కానీ ప్రతి సంవత్సరం ఒక్క వ్యక్తి రెండు మొక్కలు నాటితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి నేను వేసే ఆటు మీద కూడా ప్రతి ఒక్కటి పర్యావరణం గురించి ముఖ్యంగా ఆటు వేయడం జరిగింది. వంద రాళ్లకు పైగా పూర్తి చేయాలన్న నేపథ్యంలో ఆలోచనతో ఆయన యొక్క దృక్పథంతో, అంటే ఆయన కళ ఏదైతే ఉందో బండరాళ్ళను చూసి ఆ యొక్క ఆకారంతో ఆ రూపంలోనే జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అలా ప్రతి ఒక్క రూపంలో ప్రతి ఒక్క ఆకారంలో బొమ్మలు వేయడం అయితే జరిగింది. అయితే దీనికి ఆయన పట్టుదల, కృషి, ఆయన నేర్చుకున్న కళ ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరు చూడాలి అన్న ఆలోచనతో ఈ బొమ్మలు వేయడం జరిగిందని చెప్పేసి వెంకన్న గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణిదీప్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. మల్కాజ్గిరిలో ఆటో డ్రైవర్లకు, స్థానికులకు డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. ఆటోలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. మొబైల్లో తెలియని యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవద్దన్నారు. లోన్ యాప్స్ మోసాలకు బలి కావద్దని, గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయొద్దని సూచించారు పోలీసులు. ఓకేనా, రేపే అమౌంట్ పడుతుంది అని చెప్పి పక్క వాళ్ళని కూడా నమ్మి అప్పు తీసుకుంది. కావాలని నాకు పడ్డ తర్వాత మీకు కూడా లోన్ ఇప్పిస్తా అని చెప్పి పక్కింటి వాళ్ళ దగ్గర కూడా 2,000, 3,000, 10,000 అలా తీసుకొని మొత్తం 100,000 రూపాయలు ఈమె కట్టిన ఎంత, 74,000 ఇంకా రావట్లేదు. సూసైడ్ చేసుకుని లొకేషన్ చూస్తే ఇక్కడ నోయిడాలో వచ్చిందనమాట. ఓకేనా, వాళ్ళు కూడా ప్రతి లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. కాబట్టి మనం మోసపోకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. ఓకేనా, ఒకవేళ బై మిస్టేక్లో ఏదో ఒక రకంగా మన ఎంత విన్నా కానీ మోసపోవడం అనేది సహజం అనమాట. వాళ్ళ మాటలు తీరు అలానే ఉంటాయి. మోసపోయి మన అకౌంట్ కట్ అయినట్టుగా తెలిసి అలర్ట్ అయినాం అనుకో, వెంటనే మనం ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అంబులెన్స్కు 108కి ఎలా కాల్ చేస్తామో, ఏమైనా పోలీస్కి కావాలంటే 100కి ఎలా కాల్ చేస్తామో, మన అకౌంట్లో ఏమైనా ఫ్రాడ్ అయ్యి మన అకౌంట్లో పైసలు పోవడం ఇలాంటి జరిగినప్పుడు మనం వెంటనే ఒక హెల్ప్ లైన్ నెంబర్. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ఓ ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి షూలో భారీగా బంగారం బయటపడింది. బంగారం మొత్తం 1,300 గ్రాములు ఉందని కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. మార్కెట్లో దీని విలువ 1,00,000 ఉంటుందని చెప్పారు. బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేర నియంత్రణలో డయల్ 100ది కీలక పాత్ర. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ని మరింత అప్గ్రేడ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు పోలీసున్నతాధికారులు. ప్రజలకు వేగంగా సేవలందించేందుకు టెక్నాలజీ జోడిస్తూ ఆపదలో ఉన్నవారి దగ్గరికి త్వరగా చేరేలా చర్యలు చేపడుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లో డయల్ 100కు కాల్ చేసిన 7 నిమిషాల్లోనే చేరుకుంటుండగా సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ టైం పడుతోంది. పోలీస్ సేవలు ప్రజలకు వేగంగా అందించేందుకు తీసుకొచ్చిన డయల్ 100 సర్వీస్ సక్సెస్ఫుల్గా నడుస్తోంది. బాధితులు కాల్ చేయగానే పెట్రోలింగ్, బ్లూ కోట్స్, పోలీస్ స్టేషన్కు ఒకేసారి మెసేజ్ వెళ్లేలా వ్యవస్థను రూపొందించారు. అర్బన్ ప్రాంతాల్లో 7 నిమిషాల్లోనే బాధితుల వద్దకు పోలీసులు చేరుకుంటున్నారు. కానీ సెమీ అర్బన్ ప్రాంతాల్లో 12 నుంచి 15 నిమిషాలు, రూరల్ ఏరియాలో 20 నిమిషాల నుంచి అరగంట వరకు సమయం పడుతోంది. సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో బాధితులను రీచ్ అవ్వడానికి పట్టే టైంను తగ్గించడానికి చర్యలు చేపడుతున్నారు ఉన్నతాధికారులు. అర్బన్ పోలీస్ స్టేషన్లో పరిధి తక్కువగా ఉండడం, అలాగే పెట్రోలింగ్, బ్లూ కోల్ట్ వెహికల్స్ ఎప్పటికప్పుడు రౌండ్లు వేస్తూ ఉండడంతో త్వరగా బాధితులు తెలిపిన ప్రాంతాలకు చేరుతున్నారు. సెమీ అర్బన్ అండ్ రూరల్ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లకు వాహనాలు తక్కువగా ఉన్నాయి, అలాగే స్టేషన్ల పరిధి కూడా ఎక్కువగా ఉండడంతో అనేక గ్రామాలకు తిరగడం కష్టమవుతోంది. సిబ్బంది కూడా తక్కువగా ఉందంటున్నారు అధికారులు. గ్రామీణ ప్రాంతాల్లో డయల్ 100 రెస్పాన్స్ టైంను తగ్గించడంలో భాగంగా పెట్రోలింగ్ వాహనాలను పెంచాలని నిర్ణయించారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ పోలీస్ స్టేషన్లలో సివిల్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్న వారే డయల్ 100 కాల్ రాగానే వెళ్తున్నారు. అలా కాకుండా పెట్రోలింగ్ కోసం సపరేట్గా కానిస్టేబుల్స్ ని అసైన్ చేయాలని భావిస్తున్నారు. అలాగే పెట్రోలింగ్ వెహికల్స్ పోలీస్ స్టేషన్లో ఉంచకుండా గ్రామాల్లో తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కంప్లైంట్ చేసిన వారికి ఆ తర్వాతి రోజు కాల్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు పోలీసులు. డయల్ 100కు కాల్ చేసిన తర్వాత 8 నిమిషాలకు పోలీసులు మీ దగ్గరికి చేరుకున్నారు,
వచ్చిన సిబ్బంది పనితీరు, మాట తీరు ఎలా ఉంది అనే అంశాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. తద్వారా స్టాఫ్ నుంచి ఏదైనా రెస్పాన్స్ సరిగా లేకపోతే పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ ను మందలించడంతో పాటు చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. ఇక సిబ్బంది పనితీరుపై కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. అయితే కొందరు ఆకుతాయిలు డయల్ 100 కు చేసే కాల్స్ తో కాస్త ఇబ్బంది పడుతున్నారు పోలీసులు. ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాలకు ప్రముఖ హోల్సేల్ బిజినెస్ హబ్గా అభివృద్ధి చెందింది హైదరాబాద్లోని బేగం బజార్ మార్కెట్. ఇక్కడ కనీవిని ఎరగని స్థాయిలో భూముల ధరలు పెరుగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కోకాపేట వంటి ప్రాంతాలతో బేగం బజార్లోని భూముల ధరలు పోటీ పడుతున్నాయి. హోల్సేల్ మార్కెట్లకు నెలవుగా ఉన్న హైదరాబాద్ బేగం బజార్ మార్కెట్లో గజం భూమికి 5 లక్షలకు పైనే ఉంది. ప్రైమేరియాల్లో అయితే గజానికి 7 లక్షల వరకు పలుకుతోంది. ఈ ధరలు ఇక్కడి కొనుగోలుదారులకు కొత్తేమీ కాదు. ఇక్కడ కొత్తగా స్థలాల లభ్యత లేకున్నా పాత భవనాలే అయినా యజమానులకు కోట్ల రూపాయల కాసుల వర్షం కురిపిస్తున్నాయి. స్థలం లేకపోవడంతో ఓల్డ్ బిల్డింగ్స్ ను కొత్తగా మారుస్తున్నారు. ఆ పాత భవనాల కోసం ఇక్కడి వ్యాపారులు నిరంతరం వెతుకుతూనే ఉంటున్నారు. హైదరాబాద్లో అత్యంత ఖరీదైన భూములంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కోకాపేట వంటి పేర్లు వినిపిస్తాయి. వీటి ధరలను తలదన్నేలా బేగం బజార్ నిలుస్తోంది. ఇక్కడ గజం భూమి ధర కనిష్టంగా 5 లక్షల రూపాయల వరకు ఉంది. బేగం బజార్ మే ఆజ్ సే దో సాల్ పహలే, తీన్ సాల్ పహలే రేట్ సమ్జో 3 లాఖ్ రూపాయ గజ, 3.5 లాఖ్ రూపాయ గజ థా. అభి 4.5 లాఖ్ రూపాయ సే జ్యాదా నహీ హై బేగం బజార్ మే. బడా 1.5 లాఖ్ రూపాయ కుచ్ బడా గజ కో, ఏక్ స్క్వేర్ హెడ్ 1.5 లాఖ్స్ హో గయా సమ్జో. పహలే 3.5 లాఖ్స్ తక్ థా. ఔర్ ముక్తియార్గంజ్ మే హై సో యహాన్ పర్ 150 to 175 2 లాఖ్స్ తక్ హై. ఎస్ఎఫ్టీ వహాన్ పర్ 8-9 హజార్ రూపాయ ఎస్ఎఫ్టీ కో, 10 హజార్ ఎస్ఎఫ్టీ కో మిల్ జాతా కమర్షియల్ ఏరియా మే షాప్స్ కో పర్చేస్ కర్నా హై తో. ముంబై బహుత్ ఫాస్ట్ హై, హైదరాబాద్ ఉస్సే 20 సాల్ పీచే చల్ రహా అభి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వహాన్ పర్ భీ 2 లాఖ్ రూపాయ గజం హై. వో ఉస్ యహాన్ పర్ థోడా కమర్షియల్ రహనే కే కారణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్థిరంగా ఉన్న బేగం బజార్ భూముల ధరలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిందంటున్నారు ఇక్కడి వ్యాపారులు. వ్యాపారుల సొంత రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, ఇతర ప్రాంతాల నుంచి తమ వారిని రప్పించుకుని ఇక్కడే స్థిరపడిపోతున్నారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున బిజినెస్ కావడంతో ఇక్కడి స్థలాలకు డిమాండ్ పెరిగిందంటున్నారు వ్యాపారులు. 4-5 లాఖ్స్ ఏరియా వైజ్ బట్టి రేట్లున్నాయి. ఇప్పుడు బేగం బజార్లో ఒక రేటు, సిద్ధాంబర్ బజార్ ఒక రేటు, కమర్షియల్ ఏరియాలో మొత్తం ఒక్కొక్క రేట్స్, ఒక్కొక్క ఏరియా బట్టి రేట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక మడిగి ఒక షాప్ కొనాలంటే షాప్ అంతా కొనంటే 1-1.5 కరోడ్ అవుతుంది. గజం వచ్చేసి నీకు ఇక్కడ 5 లక్షలు ఉంది, 4 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది, 8 లక్షలు ఉంది, 12 లక్షలు ఉంది. ఇక్కడ ఎక్కువ వ్యాపారాలు ఎక్కువ మారోడీస్, గుజరాతీస్, మళ్ళా పట్కెరోలు, పన్నాజీ నగరీ మార్కెట్ మొత్తం పట్కెరోలు ఉంటే ఇక్కడ మొత్తము రాజస్థాన్, ఇక్కడ సిద్ధాంబర్ బజార్ మొత్తం వైశాస్ గోల్డ్ బిజినెస్. ఇక్కడ బిజినెస్కు అన్నిటికీ అనుకూలం ఉన్నది, ఏ టెన్షన్లు ఉండదు. బిజినెస్ కూడా చాలా సానుకూలంగా నడుస్తుంది కాబట్టి వస్తారు ఇక్కడికి. చాలామంది బయట వాళ్ళు ఉన్నారు, 60% బయట వాళ్ళ బిజినెస్ మైండ్లు ఇక్కడ. ముంబైని తలపిస్తారు, సెకండ్ ముంబై హైదరాబాద్. బేగం బజార్ ఎప్పటికీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ ఉంటుంది. వ్యాపారం ఫుల్గా జరగడంతో ఇక్కడి భూముల ధరలు పెరిగాయంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వారసత్వంగా కుటుంబ వ్యాపారం ఎక్కువగా చేస్తుంటారని తెలిపారు. కమర్షియల్ ఏరియా కావడంతో రానున్న రోజుల్లో కూడా భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. హైదరాబాద్ లో భూముల ధరలు అన్ని ఏరియాలలో పెరిగినాయి, కాకపోతే కొన్ని స్పెసిఫిక్ గా ఇప్పుడు అంటే మిగతా ఏరియాలలో ఒక 2-3 టైమ్స్ పెరగడం జరిగింది, కొన్ని ఏరియాలలో 4-5 టైమ్స్ పెరగడం జరిగింది. అండ్ అదర్ స్టేట్లలోకి వెళ్ళి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రేట్స్ పెరిగిన తర్వాత కూడా మిగతా సిటీస్తో కంపేర్ చేసినప్పుడు మన దగ్గర అఫోర్డబిలిటీ అనేది ఉన్నది ఇప్పటికీ కూడా ఇంకా, కాబట్టి ప్రాపర్టీస్ కొంటున్నారు కాబట్టి రేట్స్ ఇట్లా పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎస్పెషల్గా బేగం బజార్ ఏరియా చూసుకున్నప్పుడు మీకు రేట్స్ అనేది అంటే అబ్నార్మల్గా అంటే ఆల్మోస్ట్ 18,000 పర్ స్క్వేర్ యార్డు, 10,000 పర్ స్క్వేర్ యార్డు. కొన్ని బిజినెసెస్ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లనే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఢిల్లీలో రేట్ ఎట్లా పెరిగినాయి, ముంబైలో ఎట్లా పెరిగినాయి. ఆల్రెడీ హైదరాబాద్ సిటీ ఈజ్ ఆల్మోస్ట్ థర్డ్ లార్జెస్ట్ సిటీ ఇన్ ది ఇండియా.
కాబట్టి మీరు బెంగళూరును కూడా మనం బీట్ చేసే పరిస్థితి కనబడుతున్నది. బేగం బజార్ మార్కెట్ లో 5,000 పైగా దుకాణాలు ఉన్నాయి. నిత్యం కొన్ని వేల మంది రిటైల్ వ్యాపారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొనుగోళ్లు చేస్తుంటారు. వేల కోట్ల వ్యాపారం జరగడంతో ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. శ్రావణ మాసం మొదలు కావడంతో పెళ్లిళ్ల సందడి షురూ అయింది. ముహూర్తాలు లేక దాదాపు 3 నెలలుగా ఆగిపోయిన శుభకార్యాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ మాసంలో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయని చెబుతున్నారు పురోహితులు. మరోవైపు ఫంక్షన్స్ పై ఆధారపడిన లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందంటున్నారు ఈవెంట్స్ మేనేజర్స్. రాష్ట్రంలో 3 నెలలుగా మూడంతో నిలిచిపోయాయి శుభకార్యాలు. శుక్రమౌఢ్యం, ఆషాఢం, గురుమౌఢ్యం కారణంగా ముహూర్తాలకు బ్రేక్ పడింది. శ్రావణ మాసం మొదలు కావడంతో ఫంక్షన్స్ చేయనున్నారు ప్రజలు. వరుసగా మంచి ముహూర్తాలు ఉండడంతో పల్లెలు, పట్టణాల్లో పెళ్లి సందడి స్టార్ట్ అయింది. ఈ శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఫంక్షన్స్ చేయనున్నారు జనం. శ్రావణ మాసం సెప్టెంబర్ 3 ముగుస్తుండగా ముహూర్తాలు ఆగస్టు 31 వరకే ఉన్నాయని చెప్తున్నారు అర్చకులు. ఈ నెలలో 10 రోజులు వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. 3 నెలల నుంచి ఎదురు చూసిన వారంతా ప్రజలకు అనుకూలమైన తేదీలను నిర్ణయించుకుని ఫంక్షన్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెలలో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయని అంటున్నారు పురోహితులు. మనకు 100 రోజులు శుభకార్యాలు లేకుండా ఉండడం అనేటువంటిది చాలా అరుదు అయినటువంటి అంశం. మూఢమనేటువంటిది రావడం చేత ఈ విధమైనటువంటి ఇంత జాప్యం, ఇంత గ్యాప్ అనేటువంటిది వచ్చింది. శ్రావణ మాసంలో శ్రావణ బహుళంలో అంటే అమావాస్య కంటే 5 రోజుల ముందు వరకు కూడా 28 ఆగస్టు వరకు కూడా ముహూర్తాలు అనేటువంటివి వివాహాది కార్యాలకు అంటే వివాహాదులు, గృహప్రవేశాదులు, శంకుస్థాపనలు ఇట్లాంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి నిశ్చితార్థాలు ఇవన్నిటికీ చాలా అనుకూలమైనటువంటి రోజులు. ఇప్పుడు సెప్టెంబర్లో మాత్రము ముహూర్తాలు లేవు. వినాయక నవరాత్రాలు, పితృపక్షాలు వాటి ఆ సందర్భంలో మనకు శుభకార్యాలకు అంతగా అనుకూలమనేటువంటిది కాదు. ఇక ఈ రోజుల తర్వాత అక్టోబర్లో ముహూర్తాలు అనేటువంటివి ఉన్నాయి. 3 నెలల పాటు ఎలాంటి శుభకార్యక్రమాలు జరగకపోవడంతో ఫంక్షన్స్పై ఆధారపడిన వృత్తి వ్యాపారులు ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. పెళ్లిళ్ల ముహూర్తాలు మొదలు కావడంతో పురోహితులు, బ్యాండ్ మేళం, ఫోటోగ్రాఫర్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, నగలు, బట్టల వ్యాపారులు, ప్రింటింగ్ ప్రెస్, కిరాణా, పండ్లు, పూలు, క్యాటరింగ్ ఇప్పుడు బిజీగా మారిపోయారు. వివాహాది ముహూర్తాలు కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సంపూర్ణంగా మళ్ళీ 3 నెలల పాటు మనకు ఈ శుభకార్యాలు గ్యాప్ లేకుండా ఉన్నాయి. కనుక ఈ 100 రోజుల తర్వాత వచ్చినటువంటి పెళ్ళిళ్ళు కాబట్టి ఎక్కడ చూడండి పందిరిలన్నీ కూడా నిండిపోతూ ఉన్నాయి. ఇట్లాంటి శుభముహూర్తాలు ఈ యొక్క ఆగస్టు శ్రావణ మాసంలో మనం చాలా చూడబోతూ ఉన్నాం. చక్కటి ముహూర్తాన్ని ఎంచుకోండి. ఈ యొక్క శ్రావణ మాసంలో శుభగడియలో మంచి ముహూర్తాలు చేసుకోండి. సకల విధమైనటువంటి సుఖంగా ఉండండి. శ్రావణ మాసం మొదలు కావడంతో ఫంక్షన్స్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరుకుతుందంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తిరంగా జెండా ర్యాలీలో పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగల్లా పనిచేస్తున్నాయన్నారు. సుంకిశాల ప్రాజెక్టుపై 2 పార్టీలు డ్రామాలాడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నాయన్నారు రఘునందన్ రావు. టీఆర్ఎస్ 2 పార్టీలు అత్త కొట్టిందని, కోడ లేడ్చిందన్నట్టు ఏడుస్తూ ఉన్నారు తప్ప, గత ప్రభుత్వం ఒకవేళ పొరపాటు చేస్తే అధికారంలోకి వచ్చి దాదాపు 7-8 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి వీళ్ళకున్నటువంటి ఇబ్బంది ఏంది? కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 2 ఆగస్టు రోజు సుంకిశాలలో కూలిపోయింది, ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించేటందుకు దమ్ము లేదు అన్నాడు. మరి మీరేం చేస్తారు? పాలకపక్షం నిద్రపోతే పాలకపక్షాన్ని మేల్కొల్పాల్సినటువంటి ప్రతిపక్షం మీరెందుకు నిద్రపోయారు కేటీఆర్ గారు? 2 ఆగస్టు సంఘటన జరిగితే 2 అసెంబ్లీలో మీరెందుకు దాన్ని ప్రస్తావించడంలో విఫలమైంది అనేది కూడా ఆలోచించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేను మొదటి నుంచి చెప్తున్నా, వీళ్ళిద్దరు తోడు దొంగలే. అది కాళేశ్వరం అయినా, మేడిగడ్డ అయినా, సుంకేశులు అయినా, పేపర్ల మందం, ప్రెస్ మీట్ల మందమే తప్ప వేర్ ఈస్ ద యాక్షన్? తప్పు చేసినోడిని శిక్షించడానికి వెనుకటికి చంద్రశేఖరరావుకు మనం చెప్పలే? తప్పు చేసేది తనయుడైనా తనయ అయినా ఆయన శిక్షిస్తా అని చెప్పి కేసీఆర్ 15 తలుపులు పెట్టుకుంటే 8 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు నేను రాగానే లోపలేస్తా, చెంచల్గూడలేస్తా, డబుల్ బెడ్రూములు రెడీ అవుతున్నాయి,
అయ్యా కొడుకులు అందరినీ పంపిస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయంలో కూడా నోరు మెదుపుతలేడు. ఇది దురదృష్టకరం. చీకటి పోలీసు రెండు ఒకటైనట్టు ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయి తప్ప అది సుంకిశాలైనా మేడిగడ్డ అయినా కాళేశ్వరం అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తాం. కేసీఆర్ గారు అసెంబ్లీలో జూన్ 2014 చెప్పిన మాటని బండి సంజయ్ గారు యాద్ చేశారు. అంతే, ఏమన్నాడు కేసీఆర్, తప్పు చేసేటోడు తనయుడైనా తనే అయినా శిక్షిస్తా అన్నాడు. అరవింద్ కుమార్ అనేటువంటి ఒక హెచ్ఎండిఏ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కి కమిషనర్ గా చేస్తున్న ఆయన F1 రేస్ కోర్సు కార్లకి ఎట్లాంటి జీవో లేకుండా కేటీఆర్ చెప్తే నేను 50 కోట్లు ఇచ్చినా అని చెప్పి 6 నెలలు అవుతుంటే కేటీఆర్ ని ఇంకా అరెస్ట్ చేస్తలేడంటే రేవంత్ రెడ్డి అమెరికా పోయి కేటీఆర్ తోటి ఏమైనా చీకటి ఒప్పందాలు చేసుకుంటుండేమో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఏడున్నాడు అరవింద్ కుమార్, ఏది రింగ్ రోడ్ టెండర్? రేవంత్ రెడ్డి నీకు 1000 కోట్లకు నోటీస్ ఇచ్చిండు కదా, అరవింద్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? Formula 1 రేస్ కోర్సులకు 50 కోట్లు జేబుల పైసలు లెక్క వంచిండు కదా కేటీఆర్, ఎందుకు అరెస్టులు చేస్తలేవని సంజయ్ అడిగిండ్రు. తప్పేముంది అందులో? పర్యటన నేను బోకసాను, పర్యటన వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏందని. తన కూతురిని అప్పగించాలంటూ మాజీ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది ఓ మహిళ. హైదరాబాద్ OUPS పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హబ్సిగూడ రవీంద్రనగర్ కు చెందిన పావని నవీన్ రెడ్డిలకు 7 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 5 ఏళ్ల పాప ఉంది. పెళ్లైన కొన్నాళ్లకు భార్యాభర్తలు విడిపోయారు. పావని తన తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. వీరిద్దరి విడాకుల కేసు కోర్టులు నడుస్తోంది. పాపను ఒక రోజు తన దగ్గర ఉంటుందని తీసుకెళ్లిన నవీన్ వారం రోజులు గడుస్తున్నా కూతురుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు పావని ఆరోపించింది. నవీన్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. కోర్టు ఆర్డర్ల ప్రకారం చిన్నారిని తనకు అప్పగించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. పాప పేరు మీదున్న 4 ఎకరాల భూమి కోసమే నవీన్ ఇలా చేస్తున్నాడని పావని ఆరోపించింది. మ్యారేజ్ అయింది, అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు ఒక పాప 5 ఇయర్స్ మోక్ష ఉంది. జరుగుతున్నప్పుడు కోర్టులో కేసు వేసుకున్నాము. కోర్టులో కేసు వేసుకున్న తర్వాత కూడా పెద్ద మనుషుల మధ్యలో పంచాలు పెట్టించినాం, కొద్ది రోజులు కలిసి ఉన్నాము, తర్వాత మళ్ళీ గొడవలు వచ్చి విడిపోయినాము. అయితే పాపని నేను హ్యాండ్ ఓవర్ చేయలేదు, పాపని మాత్రం తీసుకొని వెళ్ళిపోయారు సార్. అయితే పాప ఏమైంది, 5 డేస్ నుంచి పాపని చూపిస్తా అని తీసుకుపోయినారు. 5 డేస్ నుంచి వీడియో కాల్ చేసా, నేను రేపు చూపిస్తా, నేను తర్వాత చూపిస్తా, లేకపోతే ఇక్కడికి రండి, పాప ఈయనే ఉంది, మీరు వస్తే నేను దూరం నుంచి చూపిస్తా అని చెప్పినారు సార్. ఇక్కడికి వచ్చి చూస్తే పాప లేదు, ఏం లేదు సార్, మాకేమో పాప ఉందని చెప్పిండు. తండ్రి అపార్ట్మెంట్ అనే ఉన్నది, నేను అక్కడే ఉన్నా, మరి పాప ఎక్కడుంది సార్? పాపని ఏం చేశాడు వాడు అసలు తీసుకుపోయి? నేను లీగల్గా రాసిన పాప నాకే అని అంటున్నాడు. పాపని నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎంత బాధ్యతగా పెంచాలి, అట్లా గాలికి వదిలేస్తావా నువ్వు పాపని? ఒక మధ్యలో అడ్వకేట్ ఏమన్నారంటే సడన్గా పాపను పంపిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు 5 ఇయర్స్ నుంచి పెంచినావు కదా, 2 డేస్ అక్కడ 2 డేస్ ఇక్కడ, అట్లా 1 మంత్ కవర్ చేద్దామమ్మా, పాప అయినకి అలవాటు అవుతుంది, నీకు దూరం కాకుండా ఉంటుంది, అట్లా అలవాటు అయినాక పాప ఎక్కడుంటుందో చూసి మాట్లాడుకుందామని చెప్పినారు సార్. అట్లా చెప్పినాడు. నేనేం చేసిన, సరే తండ్రి దగ్గర తీసుకుపోయి తీసుకొస్తా అని చెప్పినారు సార్ అడ్వకేటు. సరే తండ్రి చూస్తాడు. హైదరాబాద్ ఫుట్బాల్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఫాల్గుణ. గ్రేటర్ సిటీలో జోన్ కు 1 చొప్పున ఫుట్బాల్ గ్రౌండ్లను GHMC ఏర్పాటు చేస్తారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలను నిర్వహిస్తున్నామంటున్న తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఫాల్గుణతో నరేంద్ర ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ ఫుట్బాల్కి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కష్టపడుతుంది. దీనికోసం వివిధ గ్రౌండ్లను కొత్తగా కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇందుకు ఇప్పటికే GHMC రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేసింది. సిటీ అవుట్స్కట్స్లో రెండిట్లలో కలిపి 6 జోన్లలో మొత్తం 5 నుంచి 6 ఫుట్బాల్ గ్రౌండ్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి ప్రకటించింది. అయితే దీని మీద ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అండ్ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, గవర్నమెంట్ ఒక స్టెప్ వచ్చింది అంటే ఇప్పటివరకు జిమ్ఖానా గ్రౌండ్ మాత్రమే ఉండే ఫుట్బాల్కి గవర్నమెంట్ పరంగా ఇప్పుడు 5 నుంచి 6 గ్రౌండ్స్ రాబోతున్నాయి అనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది? యా, గుడ్ న్యూస్ అండి. న్యూస్ చూశాను, GHMC వాళ్ళు అది 6 జోన్స్లో ఫుట్బాల్ గ్రౌండ్ చేస్తామని, ఇది తెలంగాణ ఫుట్బాల్ తరఫు నుంచి ఇది ఒక రైట్ స్టెప్ అనుకుంటున్నాను. నా పర్సనల్ రిక్వెస్ట్ సార్, మీరు ఏదైతే పేపర్ వర్క్ చేశారో వెరీ గుడ్, అట్లానే ఈ గ్రౌండ్స్ అయితట్టు చూడాలని తెలంగాణ ఫుట్బాల్ తరఫు నుంచి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. సో మేము కూడా మీకు సహకరిస్తాం డెఫినెట్గా సార్. అందరం కలిసి ఇది గ్రౌండ్స్ చేస్తే
భవిష్యత్ పిల్లలకు అందరికీ బాగుంటుంది. ఈ స్థలాలు కూడా మనం కరెక్ట్ యూటిలైజ్ చేస్తాం. మనం చేయకపోతే అది మళ్ళీ మిస్యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసినా సిటీ లోపల ఇండోర్ బ్యాడ్మింటన్ ఉన్నాయి, టెన్నిస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి, కానీ ఫుట్బాల్ ఎందుకు సార్? ఒకప్పుడు ఇండియాకి 10 నుంచి 11 మంది ఇండియన్ టీంలో మన హైదరాబాద్ ప్లేయర్స్ ఉండే, బట్ ఇక్కడ ఓన్లీ గచ్చిబౌలి స్టేడియం ఉంది, లేదంటే జిమ్ఖానా గ్రౌండ్, అది కూడా రీసెంట్గా రెనోవేట్ చేస్తారు, రీజన్ ఏంటంటే? యా, దీనికి కారణం ఒకటేనండి, ఎవరైనా డోనర్స్ డొనేషన్స్ వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు, సో దానికోసం క్రికెట్ అంత ముందుకెళ్ళింది. న్యాచురల్గా ఫుట్బాల్ ఆడేది మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీ ఆడుతుంది కాబట్టి అది కొద్దిగా గవర్నమెంట్ కూడా కొద్దిగా దీనికి వెనక చూపు ఉండే, బట్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ సీఎం హిమ్సెల్ఫ్ ఫుట్బాల్ ప్లేయరు, స్పోర్ట్స్ ఈ పొలిటీషియన్స్ కూడా స్పోర్ట్స్ మ్యాన్ చాలా మంది ఉన్నారు, రాజ్ ఠాకూర్ అట్లా చాలా మంది, సో వాళ్ళందరూ స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలని బడ్జెట్ కూడా పెట్టారు. సో మంచి రోజులు వస్తున్నాయి అనుకుంటాం. ఆ రోజులలో ఏంటంటే మన దగ్గర హైదరాబాద్లో సిటీ పోలీస్ అనేది ఒకటి ఉండేది, సో వాళ్ళిద్దరు రహీం సార్ అండ్ శివ కుమార్లని ఇద్దరు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఫుట్బాల్కి బాగా వాళ్ళ బ్రీతింగే ఫుట్బాల్ ఉండేది, సో అందుకని ఫుట్బాల్ అట్లా జరిగింది. ఇప్పుడు పూర్వ ఇది మళ్ళీ మనకు వస్తుందని ఆశిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా మీరు చూస్తున్నారు మన దగ్గర నుంచి ఉమెన్స్లో ఇద్దరు ఇండియాకి ఆడుతున్నారు, ఒక సౌమ్య అని సీనియర్ టీంలో ఉంది, గుగుల్ అని ఇంకొక అమ్మాయి జూనియర్ టీంలో ఆడుతున్నది, అట్లనే ఐడబ్ల్యూఎల్లో 8 మంది ఆడుతున్నారు. రీసెంట్ నిన్నటి న్యూస్ హ్యాపీ న్యూస్ ఇది, తెలంగాణ వచ్చిన తర్వాత జూనియర్ టీం మనది ఫైనల్స్ రీచ్ అయింది, సో ఫైనల్స్ 10th ఆడుతుంది. సో ఇట్లా ఫుట్బాల్కి ముందు రోజులు వస్తున్నాయని అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఫుట్బాల్ ఎక్కువగా ఆడే ఏరియాలు ఏమున్నాయి? ఇప్పుడు జిహెచ్ఎంసి వాళ్ళు 6 జోన్లలో పెడతామంటున్నారు కదా, ఏ జోన్లో మీకు గ్రౌండ్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? యా, న్యాచురల్ అండి, ఫుట్బాల్ అంటే ఒలింపియన్స్ తంగరాజు కన్నన్ ఇట్లా బొల్లారం సైడ్ నుంచి మేము అదే ప్రాంతం చెందిన వాడిని, అట్లానే హైదరాబాద్లో జుల్ఫకార్ తర్వాత అజీజ్ సార్ వీళ్ళంతా ఓల్డ్ సిటీలో వీళ్ళంతా ఫుట్బాల్ ప్లేయర్లు ఉండే. సో అదే ఇప్పుడు జోన్స్లో ఎక్కడున్నా ఫుట్బాల్ ఓల్డ్ సిటీలో ఉన్నది, న్యూ సిటీలో ఉంది, ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా ఈ జనరేషన్ పిల్లలు హైటెక్ సిటీలో